చాలా రోజులకి మన గేమ్ లోకి ఒక వి బ్యాచ్ క్యూట్ గాల్ అయితే వచ్చిందన్నమాట. మరి ఈ రోజు మరి ఎలాగైనా సరే అమ్మాయిని కొట్టి మనం రిక్వెస్ట్ అయితే తీసుకోవాలి, అర్థమవుతుందా? సో ఎలాగైనా సరే తగ్గేది లేదు. అరే పడిపోయా, అరే ఏం జరుగుతుంది? సో నాకేం అర్థం? A few moments later. Namodu, namodu, school papan namodu. Namina preminci, fullu matram awadu. Namodu, namodu, ada walan namodu. Sir, sir le. Enne no anukuntam. Andi jarugu thayi empty. Yo bro, నేను ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, లైఫ్ లో ఎప్పుడైనా సరే నువ్వు ఎదగాలంటే సక్సెస్ అవ్వాలంటే ఎప్పుడైనా సరే అమ్మాయిని చూసి టెంప్ట్ అవ్వకూడదు, లేకపోతే అమ్మాయితో ఫ్రెండ్షిప్ రిలేషన్ ఇవన్నీ ఉండకూడదు, అప్పుడే నువ్వు లైఫ్ లో ఉన్న స్థాయికి ఎదుగుతావు. బ్రో అసలు నేను లోపలికి అవడానిచ్చాడు, నిన్ను లోపలికి రానియటమే ఎక్కువ. అండ్ అలాగే నేను నా ఛానల్లో నా వీడియోలో నీ ఓవర్ రియాక్షన్ అంటే నాకు అర్థం కావట్లా. ఓకేనా, ఉంటే సైలెంట్ గా కూర్చో లేదా బయటకు వెళ్ళిపో. అంతేలే బ్రో, నిజాలు చెప్తే కోప్పడతారు లేకపోతే బయటకు వెళ్ళిపోమంటారు, కానీ నేను చెప్పే మొత్తం జీవిత సత్యాలు. ఓకేనా, ఎప్పుడైనా సరే ఒక ఆడదాన్ని ఇంట్రెస్ట్ గా తీసుకుని ఎదిగిన అమ్మగాడు కూడా ఉన్నాడా చూపించు. అరే చోటు, ఈ ఫిలాసఫీలన్నీ నా దగ్గర చెప్పకు. సరేనా, ఒక మనిషి పుట్టిన తర్వాత లవ్ ఉండాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, వైలెన్స్ ఉండాలి. ఓకేనా, అప్పుడైతే మనిషి మనిషి జీవితం అవుతుంది. సక్సెస్, బ్రోకెన్, ఇవన్నీ చాలా చిన్న చిన్న మ్యాటర్స్. ఓకేనా, లైఫ్ లో ఎప్పుడైనా సరే ఒక దెబ్బ తగిలితే రెండోసారి ఆ దెబ్బకు దూరంగా ఉంటాం మనం. ఓకేనా, ఒకసారి దెబ్బ తగలకుండా జాగ్రత్త ఉండాలంటే ఎప్పుడు ఉండడు. ఆ దెబ్బ తగలక ముందు మనం ఎంత చెప్పినా కానీ ఆ దెబ్బ తగలనోడికి నిప్పు అర్థం కాదు, ఎందుకంటే వాడు చాలా లైట్ గానే ఉంటాడు. అదే ఒకసారి వాడికి ఇంకా దెబ్బ తగిలింది అనుకో, రెండోసారి దాని జోలి వెళ్ళాలంటే ఆలోచిస్తాడు. కాబట్టి మనిషి జీవితంలో అన్ని ఎక్స్పీరియన్స్ ఉండాలి. రే బాబు, నేను లైఫ్ లో ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాను, తప్పుడు తప్పుడుగా డబుల్ మీనింగ్ గా మాట్లాడద్దు, అర్థమవుతుందా? ఎందుకంటే లైఫ్ లో ఒక సక్సెస్ అనేది, బ్రోకెన్ అనేది ఇవన్నీ ఒక పార్ట్స్ అనమాట, ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను మాట్లాడుతుంది ఆ ఎక్స్పీరియన్స్ గురించి. డబుల్ మీనింగ్ గా మాట్లాడి దీని టాపిక్ ని ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళకు. ఓకేనా, నువ్వు కొంచెం పక్కన సైడ్కి వెళ్ళిపోతే నేను నా టాపిక్ నా వీడియో గురించి చెప్పుకుంటా. ఓకేనా, పక్కకు మింగే. హలో హలో, వెల్కమ్ బ్యాక్ టు అదర్ మీ వీడియో. ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే, ప్రతి ఒక్కరు టైటిల్ తమిళ చూడగలనే మీకు మ్యాటర్ ఏంటో కంటెంట్ ఏంటో అర్థమైంది. కాకపోతే ఇక్కడ కొంచెం డిలే ఎందుకైందంటే, సో మీకు ఫ్యాక్ట్ చెప్తాను అండ్ అలాగనే కొంచెం ఎంటర్టైన్ చేస్తాను మాటిచ్చా. సో దాని గురించి కొంచెం వీడియో డిలే అయింది. సో ఇప్పటివరకు ఇంకా వీడియోస్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా అలానే మంచాలను కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కన బెల్ లైక్ అయితే ఆలో పెట్టుకోండి. మరి వీడియో ఎలా అనిపించింది, కంటెంట్ ఎలా అనిపించిందో ప్రతి ఒక్కరు కింద కామెంట్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరే సరే, వాళ్ళందరూ చేస్తారు కానీ బ్రో, నువ్వు నీ బాట్ గేమ్ ప్లే పైన ట్రిపుల్ ఎల్ పడింది, ఫస్ట్ అది చెక్ చేసుకో. ఆ చెక్ చేసుకున్న తర్వాత నువ్వు గేమ్ ప్లే గురించి కంటెంట్ గురించి మాట్లాడు. ఓకేనా? అరే నిన్ను ఎవరు అడిగాడు ట్రిపుల్ ఎల్ ప్లస్ పడిందా లేకపోతే 1 lakh పడిందా? నేను అడిగానా? అడగలేదు. కానీ నువ్వు ఎందుకు చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇది నా వీడియో నీ వీడియో, అసలు నీ ప్రీ ప్రమోషన్ ఏంటి నాకు అర్థం కావట్లా. అవునవును బ్రో, అజ్జుబాయికి నువ్వు ప్రమోషన్ చేసావంట, అందుకే అజ్జుబాయ్ ఎక్కడ ఉన్నాడో నువ్వు ఇక్కడ ఉన్నావు. నీ మళ్ళీ నీ ఛానల్లో మళ్ళీ ప్రీ ప్రమోషన్, నీకున్న సబ్స్క్రైబర్స్ లో కాకపోతే నాకు చూసి సపోర్ట్ చేసే ఆడియన్స్ ని నేను ఎంటర్టైన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నాకు వచ్చే వ్యూస్ లో కొన్ని లాక్స్ వ్యూస్ రావాలి లేకపోతే మిలియన్స్ లో వ్యూస్ రావాలని చెప్పేసి నాకు కోరిక లేదు. సో స్టిల్ నా వీడియో 10 మంది చూసినా సరే వాళ్ళు బాధ వాళ్ళ పెయిన్స్ అన్ని మర్చిపోయి కొంచెంసేపు ఎంటర్టైన్ అయ్యి లేకపోతే నా దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నా చాలు, అంతే, ఐఎమ్ స్టిల్ హ్యాపీ. ఓకేనా, నాకు మిలియన్స్ లో వ్యూస్ రావాలి లేకపోతే ల్యాక్స్ లో వ్యూస్ రావాలని చెప్పేసి నాకు కోరిక కూడా లేదు. ఓకే, ఇంకొకసారి బిగ్ యూట్యూబర్ స్మాల్ యూట్యూబర్ ప్రమోషన్ గురించి మాట్లాడామనుకో ఏం జరుగుతుందో తెలుసుగా, 90mm రాడ్డు ఎక్కడ దిగిపోద్దు కూడా నాకే తెలియదు. యో బ్రో వద్దొద్దు, నేను ఏదో ఫన్నీగా అన్నా, ఎప్పుడు సీరియస్ గానే ఉంటావా? అసలు ఫన్నీగా ఉండవా? నాకు అర్థం కాదు, ఎప్పుడు ఈ సీరియస్ కంటెంట్ లో చేస్తావు, ఫన్నీ కంటెంట్ కూడా కావాలి మాకు అప్పుడప్పుడు, అర్థమవుతుందా? అంటే మా కోసం అంటే నీ కోసం, నీ లవర్ కోసం చేయాలా? నీ కోసం నీ లవర్ కోసం అయితే ఖచ్చితంగా చేయను, కానీ నా ఆడియన్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, సబ్స్క్రైబర్స్ ఇంకా వాళ్ళకి ఇంకా కామెంట్స్ లో కామెంట్ చేసి ఖచ్చితంగా అడిగితే వాళ్ళ కోసం ఫన్నీ కంటెంట్ కాదు, ఏ కంటెంట్ సరే నేను ఖచ్చితంగా ట్రై చేసి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా, గుర్తుపెట్టుకో. రే బాబు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు చెప్పు, వాళ్ళకి అర్థం కాదు. నీకు నచ్చుతుంది సంగతి ఇప్పుడు దాకా కవర్ చేసావు కానీ ఇప్పుడు కవర్ చేయలేవు, నీకు నచ్చిన సంగతి వాళ్ళకి తెలిసిపోయింది, నేనేం చేయలేను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు చెప్పు, నేనైతే వాళ్ళకి చెప్తా, అర్థమవుతుందా? సో నీ నత్తిస్లాగ నాకు ఎలానో అర్థం అవుతుంది, చిన్నప్పటి నుంచి భరిస్తున్నా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా భరించేది ఉందిలే, కానీ నీకు ఏం చెప్పాలనుకున్నావు నాకు చెప్పు, నేను ఆడియన్స్ కు చెప్తా. ఓకేనా? ఇందాక కామెంట్ నాకు ఇందాక చెప్పావా, అది చేయమని చెప్పు వాళ్ళని, అందరు చేస్తే నేను వీడియో చూడాలి, ఫన్నీ వీడియో. ఓకే ఓకే, నాకు అర్థమైంది. గైస్ ప్రతి ఒక్కరి కింద కామెంట్స్ లో మీకు ఫన్నీ వీడియో అంట కావాలా వద్దా, ప్రతి ఒక్కరి కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి, వాడికైతే ఫన్నీ వీడియో కావాలంట. ఓకేనా, మరి మీకు కూడా కావాలంటే ప్రతి ఒక్కరు కింద కామెంట్ లో కామెంట్ చేస్తే నేను వాడి కోసం చేయను, మీకోసం చేస్తా. ఓకేనా, సో మీకు ఇంకా ఖచ్చితంగా కావాలంటే ఖచ్చితంగా ఫన్నీ వీడియోస్ వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు, మాకు ఫన్నీ వీడియో చూద్దాం మనం, కేకే బైబెట్టి ఎలా చేద్దాం చూద్దాం. ఓకేనా, ప్రతి ఒక్కళ్ళు కింద కొత్తలో
రే బాబు ఇంకా అప్పుడు అది చేస్తారులే అది చేయండి అంటే ఇంకా నాకేదో గుర్తొస్తుంది వాళ్ళు చేస్తారు ప్రతి ఒక్కరి కింద కామెంట్స్ లో కామెంట్ సో నువ్వు కనుక కాసేపు పక్క వెళ్ళిపోతే సో ఇప్పటికే చాలా వీడియో చాలా డిలే అయింది సో కామెంట్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు బట్ నన్ను వెనక నుంచి కొట్టేశారు సో ఫైనల్ గా అయితే మాత్రం మనమైతే మాత్రం వాళ్ళైతే ఫస్ట్ 2 రౌండ్స్ అయితే విన్నారు మనమైతే 2-2 సో కంబ్యాక్ అయితే ఇచ్చాం అన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఈ గేమ్ లో మన పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా డల్ గా ఉంది ఓకే ఫైనల్ గా మాత్రం మనం 2 రౌండ్స్ అయితే విన్నాం అన్నమాట సో అపోనెంట్ లో వి బ్యాచ్ క్యూట్ గాలంటే సో టైటిల్ తమిళ అలా పెట్టాను కదా బట్ వాళ్ళ గిల్డ్ మెంబర్స్ సో నేనైతే మాత్రం నిజంగానే బి బ్యాచ్ గాల్ వచ్చిందని చెప్పేసి అనుకున్నా కానీ అక్కడ వచ్చేసి వాళ్ళ గిల్డ్ మెంబర్స్ సో టోటల్గా వాళ్ళ 3 గిల్డ్ మెంబర్స్ అయితే మాత్రం ఒకే గిల్డ్ మెంబర్స్ వచ్చారు సో ఇక్కడైతే మాత్రం మనం సపరేట్ సపరేట్ అనమాట మన గిల్డ్ మెంబర్స్తో కాకుండా మన ఫ్రెండ్స్తో ఆడుతున్నాం సో ఇక్కడ వచ్చేసి టీజెడ్ ధనా అండ్ అలాగే అభి అండ్ అలానే రాజా మనం సో 4 మెంబర్స్ అయితే ఉన్నాం అనమాట మరి ఇప్పుడు చూడాలి సో మరి ఏం జరగబోతుంది సో కాసేపు ఈ నెత్తో టాపిక్ తీసి పక్కన పెట్టేద్దాం అండి మనం ఈ గేమ్ ఎలా అయినా సరే గెలవాలి ఎందుకంటే ఒక హిందీ యూట్యూబర్ అండ్ అలాగనే అందులో క్యూట్ గర్ల్ సో పిఎన్ అంటే మీ అందరికీ తెలిసి ఉండదు అనమాట తన ఛానల్ ఏమి వచ్చేసి పిఎన్ రోజు అని ఉంటుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అమ్మాయి సో మేము తప్పుగా అనట్లేదు జస్ట్ బాగుంటుందని చెప్తున్నా సో మనిషి అన్నాక కళ కాక్షం అండ్ అలానే రొమాన్స్ ఇవన్నీ ఉండాలి అప్పుడే మనిషి లైఫ్ అవుద్ది లేకపోతే ఈ చెట్టు పొట్టో చెట్టుకి పుట్టుకి మనకి పెద్ద తేడా ఉండదు అర్థమవుతుందా అరే సో ఈ పాపను కొట్టేశారయ్యా సో ఫస్ట్ లో నన్ను కొట్టి నమ్మించి మోసం చేసిన పాప అదే కదా సో అరే బ్రో ఏంటి మా వాళ్ళు ఇంత సీరియస్గా ఆడుతున్నారు సో అమ్మాయి కనపడగానే సార్ ఒక్కొక్కటికి బాడీలో రక్తం ఉడికిపోద్ది అనమాట సో ఆ లెవెల్లో కొట్టి పడేస్తున్నారు ఇంకేం చేయలేం అపోనెంట్లో వచ్చేసి 3 గర్ల్స్ ఉన్నారు అండ్ అలానే ఒక బాయ్ సో ఎంతైనా వాడు లక్కీ కదా నిజం చెప్పండి ముగ్గురు అమ్మాయిల మధ్య ఒకడాడున్నాడు నాకు లేపేశాడు సో సోనీ పడింది కిల్ ఎత్తకండ్రా సో ఫైనల్గా మన కిల్ అయితే మనకైతే వచ్చేసింది అనమాట సో ఫైనల్గా మనం ఎన్ని కిల్స్ కొట్టాం సో ఎన్ని కిల్స్ కొట్టామో కూడా కనిపించట్లా ఇంకేం చేయలేం ఈ స్నైపర్ ఉంది కదా సో ఇప్పుడు స్నైపర్తో స్టంట్లు చేద్దాం మనకి స్నైపింగ్ అంటే పెద్దగా రాదు మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇదే స్నైపర్తో ఏజ్ కొడదాం ఓకేనా ఒకసారి పోయి నీ ముఖం అత్తలో చూసుకో ఏజ్ కొట్టావంట అది స్నైపర్ తో నువ్వు పీసీ ప్లేయర్ అనుకున్నా లేకపోతే మొదలో ఫెయిల్ అదే మొబైల్ ప్లేయర్ అనుకుంటున్నావా ఓహో మొబైల్ ప్లేయరా అది ఇంకా నాకు వేరేలాగా అనిపించిందిరా నాయన నీకు దండం రా బాబు కాసేపు ఉండరా దూతా నీకు దండం పెడతా సో కొడతాను లేకపోతే కొట్టించుకుంటాను ఏదో ఒకటి చేస్తాను కదా చూడు సో గైస్ మరి ఈ నెత్తడు కాన్సెప్ట్ మీ అందరికీ ఎలా అనిపించింది సో ఫన్నీగా అనిపించిందా లేకపోతే నెక్స్ట్ ఇటువంటి కంటెంట్ మీద వీడియోస్ వద్దా ప్రతి ఒక్కరు కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి ఇక నుంచి ఈ నెత్తడు కాన్సెప్ట్ మీద వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్ అండ్ అలానే ఫుల్ వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం మరి ఫన్నీగా అనిపిస్తే ప్రతి ఒక్కరు కింద కామెంట్స్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ నెత్తడు కంటెంట్ మీద అయితే మాత్రం షార్ట్ వీడియోలు కానీ ఫుల్ వీడియోస్ కానీ లేకపోతే ఇంకా మంచి మంచి కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తాం ఓకేనా మరి నెత్తడిని ఇదే ఫస్ట్ వీడియో చేద్దామా లేకపోతే ఇదే లాస్ట్ వీడియో చేద్దామా కామెంట్స్లో కామెంట్ చేయండి ఓకేనా పోడద్దు నాకు నచ్చదు ఎందుకంటే అక్కడ కొట్టింది నేను బాడీ షాట్ కాబట్టి సో పిచ్చరైట్ సో చలో గైస్ ఇది అనమాట ఈ రోజు మన వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది ప్రతి ఒక్కరు కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి అండ్ అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ అలానే ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి మరొక కొత్త మంచి ఇంట్రెస్ట్ నేడుతో మేము ముందుకు వస్తాం అందరికీ టాటా బై సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బై బై టేక్ కేర్ ఏంట్రా నత్తి ఏమన్నా చెప్తావా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రే రే ఏం మాట్లాడుతున్నావు కింద చేయడం ఏంట్రా ఓహో కామెంటా